ఎలాగో నా దగ్గర పెళ్లికి చీరలు కొన్నాడు కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు, చీరలు చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి, ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య, మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు. పక్క వాడికి ఇచ్చే కంటే 25 రూపాయలు తక్కువ వేస్తాడు మనకు. అవునండి అమ్మా, కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒంటి మీద ఉండవలసిందే, పైగా ఉంటారండా టోకును కొంటారాయే. చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా? ఓ ఉన్నాయమ్మా, రకరకాల చీరలు, మంచి మంచి చీరలు. అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఎందుకమ్మా? అదేమిటత్తయ్య, మీకు బొత్తిగా మంచి చీరలే లేవు. మీకు నాకు తులసికి తలా ఒక 1/2 డజన్ చీరలు సెలెక్ట్ చేయండి. అవుతలా, నా కొంట పని ఉంది. అబ్బా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా? సరే బాధపడకండి అమ్మా, నేను ఉన్నానుగా, మీకు కావాల్సిన ఏర్పండి. అసరే మా వారికి పంచులు ఉన్నాయా? మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మా గారు. సరే అయితే ఒక 10 పంచులు తీసిపెట్టండి. అలాగే. ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను, చాలా బాగుంది, ఒకసారి కట్టి చూస్తాను. అలాగే కట్టుకోండి. ఏమిటా ఇవన్నీ? పద్మమ్మ గారు తలవారు చీరలు తీమన్నారండి, అలాగే మీకు 10 పొందూరు పంచులు కూడా తీమన్నారు. అలాగా పద్మ, ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? పుట్టబొమ్మలా ఉన్నావు. మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు ఈ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది, మనందరికీ బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన అవసరం హద్దు ఉంటుంది, అంతేగాని మూటలు మూటలు బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరు కొనరు. ఏమిటండి నేనేం చేసినా మీకు తప్పుగాని కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు, రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే వారికి నాకు ఆ మాత్రం స్వచ్ఛ లేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు, కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి. చీరలు పంచలు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు, పొద్దున్నే ఎవరమ్మకుని చూశానో ఏమిటో. ఆగండి, 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తాను, కానీ నేను సెలెక్ట్ చేసిన ఒక్క పట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను, డబ్బుకు వెనకాడను. ఇలా ఎంతసేపు నిలబడాలి? ధర్మారావు గారిని పిలవండి, ఇల్లు వేలమయ్యాలి. లోపల గారు పిలుస్తున్నావా? అమ్మో ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారు ధర్మారావు గారే, ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే, కానీ రమ్మని దమ్ములు ఎవరికి లేవే. అదండి ఊరు పరిస్థితి. మామయ్య ఏమైంది? ఏమైంది బాబాయ్? ఏముందమ్మా, మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు, అప్పులు పాలయ్యాడు, ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు. కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బరిగా ఉంటాను కదూ, నన్ను చూసినారు అంటారు మూర్ఖులు. ఒకప్పుడు ఇంటికి అల్లుడైపోవాలి, ఓ తెగ ఉపలాట పడిపోయేవాడు. నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం? అడుక్కు తినేవాళ్ళం. ఏదో గాంధీ గారి దయవల్ల అమ్మని అమ్మ కరెక్ట్ చెప్పావన్న, అడుక్కు తింటూ పోయేవాళ్ళం. ఇంత క్రితం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకు ఇంత సహకరిస్తుంది. ఆ సహకారం నాకు ఎప్పుడు ఉండాలి? యూ డోంట్ వరీ, ముందు ముందు చాలా విషయాలు ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. క్యారీ ఆన్, రండి. ఇది ఈ వారం వచ్చిన ఆర్డర్స్, వచ్చే వారం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓ గుడ్, ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు, అన్నిటికీ మా హరి నీకు తోడుగా ఉండు.
పద్మ, మరుపన్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు. మీ నాన్నను మర్చిపోవటానికి ప్రయత్నించు. నాన్నను మర్చిపోగలిగిన ఆస్తిని ఐశ్వర్య అని చూసుకుని నేను చేసిన పనులు నరేగతాలు చేస్తున్నాయండి. పద్మ, అవునండి, డబ్బు గలదాన్ని నాహంతో దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను, అడుగడుగును మిమ్మల్ని కష్టపెట్టాను. అది అహం కాదు, నన్ను అవమానించడమో కాదు పద్మ. హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం, లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం అని నాకు తెలుసు. మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఊరుకో పద్మ, నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను. నిలుస్తానండి, తోడుగానే కాదు జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను పద్మ. అలాగే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ గారు. హాయ్ రేఖ, ఏమిటి ఇలా వచ్చావు? మీరు ఇంటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు. ఏమిటి, ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు? సారీ రేఖ, 1000 కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం, కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను. చాలా బాగుంది, మొన్నటిదాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు, ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు. రేపు మీ చుట్టూడి బట్టతల ఎవరికి ఆగమంటారు? ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టతలు రావడానికి అట్టే కాలం పట్టచ్చులేమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పంట పండించడానికి వ్యాపారం అంటారు, డబ్బు పండించడానికి వ్యాపారం అంటారు. డబ్బు పండించడం? ఎస్. ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్లో స్టీల్ వచ్చింది, దాంతో వస్తువు చేసి పైసా 2 పైసలు లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి? కూల్ డబ్బులు తప్ప. అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ అమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నిలదొరక్క ముందే లక్షాధికారి కూర్చుంటాం. పోలీసులు పట్టుకుంటే భిక్షాధికారి జైల్లో కూర్చుంటారు. నోనో చెల్లెమ్మా, వ్యాపారానికి తారక మంత్రం. నీకెందు సుధాకర్, నువ్వును బ్లాక్ లో కొంటానికి బోర్డు ఎంతమంది ఉన్నారు? హరి, దయచేసి ఆకాలని సలహాలు ఇవ్వకు. పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతారు, ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికింత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు. కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందుకు నీకు ఈ శిక్ష? అవును పద్మ, ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాను. నాతో 7 అడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డావు, కానీ లేమితో ఎంత దూరం నువ్వు భారంగా నడవాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను. నా భయం ఏ నిజమైంది? ఎందుకండి భయం? ఆడది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుందనుకుంటున్నారా?
భర్త సిరి సంపదలతో తొలదొగినప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, భర్త చేతుల్లో ఇలా గోరుముద్దలు తింటూ ఉండే సంతృప్తి అందరికీ లభించదు. నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా పద్మ? కాదండి, అవసరమైతే రోడ్డుని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను. ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని. చాలు పద్మ, ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించే భార్యకంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు?